టెన్త్ క్లాస్ మార్కుల లిస్టులో కూడా కేబీఆర్కే మూర్తి అంటే కర్ణం బలరామ కృష్ణమూర్తి తండ్రిగా మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి మార్క్స్ లిస్టు. అదేవిధంగా ఎంసెట్కి అపీర్ అయినప్పుడు హాల్ టికెట్లో తండ్రిగా ఉన్నటువంటి సర్టిఫికెట్టు, అలానే ప్రొవిజనల్ సర్టిఫికెట్లో తండ్రిగా బలరామ కృష్ణమూర్తి ఉన్నట్టు, ఆధార్లో కూడా తండ్రిగా మెన్షన్ చేసినటువంటి ప్రూఫ్, ఇలా బ్యాంక్ అకౌంట్లో ఎస్బీహెచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేయటానికి అప్లై చేసినటువంటి రిప్రజెంటేషన్, కాండక్ట్ సర్టిఫికెట్లో తండ్రిగా కర్ణం బలరామ్ని మెన్షన్ చేసినటువంటి, అంటే సహజంగా మనకి మన భారత చట్టాలను అనుసరించి కానీ ఏదైనా మతానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అనుసరించి చట్టపరంగా కానీ నైతికంగా కానీ ఒక ఆడపిల్ల నాకు తండ్రి ఇతను అనేదానికి ఈ భూమి మీద ఇంతకు మించిన ప్రూఫ్లు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ కేస్ ఈ నిజం కాదు అని కానీ వాళ్ళు పొరపాటున క్లెయిమ్ చేస్తే ఈ నిజమైన నిరూపించుకునేదాన్ని కూడా ప్రస్తుతం మన ముందు అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ ఫొటోస్ కానీ కరెక్టా కాదా, అలానే ఆ పాపకి ఆయనకి తండ్రి సంబంధానికి దేవుడు కూడా కాదని లేనటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా వాళ్ళు సిద్ధపడటానికి ఈరోజు ఉన్నారని చెప్పి మీ ముందు నేను చెప్తున్నా. అలానే మేము హైకోర్టులో దాఖలు చేసినప్పుడు సుమారుగా 7000 పేపర్లు మేము హైకోర్టుకి పొందుపరచడం జరిగింది. 7000 పేపర్ల మీద అమ్మాయి సిగ్నేచర్ ఉంది, నా సిగ్నేచర్తో పాటు. ఆమె కూడా చాలా ఆత్మగౌరవం కలిగి ఎంఫామ్స్ని చేసి, అలానే డిప్లొమా ఇన్ పేటెంట్ల నల్సరీ లా యూనివర్సిటీ నుంచి డిప్లొమా పూర్తి చేసి లాలో ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నటువంటి స్టూడెంటు. ఆమె కటరగడ్డ ప్రసన్న గారికి, బలరామ్ గారికి కూతురే కాక ది గ్రేట్ ఎన్జి రంగ గారికి కూడా చాలా దగ్గర బంధువు. ఆమె నిడుబ్రోల్లో చాలా ఆస్తి పరులు, స్థితి పరులు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కృష్ణమోహన్ ఏదో రాజకీయ ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళు ఏదో బలరామ్ పెద్ద స్టేటస్ గెల్లాడు కాబట్టి ఏదో ఆశించి ఈ చేస్తున్నారనేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గ కొన్ని ఆలోచనలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాదు, కేవలం ఆ అమ్మాయి ఒక సగటు సామాన్య మనిషిగా, ఒక మహిళగా మినిమం కట్టేసి తన తల్లి ఎవరు తండ్రి ఎవరు ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళకి సొసైటీలో రికగ్నేషన్ కోసం, దానికోసమే ఆ అమ్మాయి తాపత్రయపడుతుంది. తప్పితే నేను మాట్లాడినటువంటి రెండు సందర్భాల్లో ఏ రకమైనటువంటి వేరే ఉద్దేశం లేదు. నేనే డాక్టర్ శ్రీనివాస్ అని ఒక సంఘ సంస్కర్త, మీ టీవీ ఛానల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఆయన ఎక్స్ బహుశా మావోయిస్టు సింపతైజరు సంథింగ్ లైక్ దట్. డాక్టర్ శ్రీనివాస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తుంటాడు. ఆయన నన్ను అప్రోచ్ అయినప్పుడు ఇలా వీళ్ళకి అన్యాయం జరిగింది, ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది, నిజంగా ఆయన సంతానం నలుగురు అని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే వాళ్ళని అప్రోచ్ అయినటువంటి క్రమంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు ఒక అదనపు పైసా మీద ఆశ కానీ లేకపోతే ఏదో పెద్ద గుర్తింపు పొంది సమాజంలో పలానా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంది. వాళ్ళ మదర్ 2 times ఎమ్మెల్యే, షీఈస్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ 2 states కాటరగడ్డ ప్రసన్న. ఇప్పటికి వాళ్ళకి 100 crore పైన హైదరాబాద్లో ఆస్తుంది, బహుశా బలరాం గారి కన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఆ అమ్మాయి ఒక మహిళగా మినిమం కట్టసి ఏ కులంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఈ భూమి మీద ఎవరైనా సరే తన తండ్రి ఎవరు అనేది సమాజానికి చెప్పాలనేటువంటి దృక్పథం
ఎవరికైనాటువంటి ఆలోచన మానవత్వంగా అలానే నా వరకు నాకు నేనేదో అతనికి పదవి పోతే నేను వెళ్ళి ఆ సీట్లో కూర్చోలేననేటువంటి దృక్పథం కాదు చట్టంలో ఏదైతే పొందుపరుచుందో చాలా అది సివియర్ ఫ్లా అది అంత చిన్న ఫ్లా కాదు తనకు ఒక వేరే ఫ్యామిలీ ఉంది సంతానాన్ని కూడా తక్కువ చూపించడం అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం విరుద్ధం ఇన్ కేస్ రేపతను ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు డిస్క్వాలిఫై అయిన క్రమంలో ఆ పదవి నాకు వస్తుందా రాదా అనేది కూడా నాకు అంశం కాదు నాకు రైట్ ఉంది కంటెస్ట్ చేసే రైటు లీగల్గా నేను కంటెస్ట్ చేయటం జరిగింది దీని మీద తక్షణమే బలరామ కృష్ణమూర్తి స్పందించటమే కాకుండా చట్టానికి లోబడి రాజీనామా చేయటం లేదంటే దీన్ని పక్కదోవ పట్టించి రాజకీయంగా ఇంకొక రకంగా రంగు పులివే ప్రయత్నం కాకుండా నిజాయితీగా సమాజానికి ఇలా మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం చట్టపరమైనటువంటి లీగల్ డీవియేషన్సే కాకుండా నైతికత కట్టుబడి కూడా అతను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి